శ్రీ డిఏ సోమ్యాజులు గారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ జ్యోతి ప్రకాశనతో ఈ ఆత్మీయ సమావేశం ప్రారంభమవుతోంది. ఐ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టు బిగిన్ దిస్ ఈవినింగ్స్ ప్రొసీడింగ్స్ బై లైటింగ్ ది ల్యాంప్ అండ్ ఆఫరింగ్ హిస్ ట్రిబ్యూట్ టు శ్రీ డిఏ సోమయాజులు గారు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. తో పాటు శ్రీ సోమయాజులు గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాల్టి సభా కార్యక్రమం మరి కొన్ని క్షణాల్లోనే మొదలు కాబోతోంది. ఈరోజు సోమయాజులన్న గారి జయంతి, 67వ జయంతి. అన్న లేడు అన్నది ఈరోజు అనుకుంటేనే ఒక కొరతగా ఉంటుంది. సోమయాజులన్న ఎలాంటి వారు, నాకన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా బాగా ఎక్కువగా కూడా తెలుసు. మేము ఎప్పుడూ కూడా అనుకుంటా ఉండేవాళ్ళం, ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా అంటూ ఏదన్నా ఒక పదం అంటూ చెప్పాల్సి వస్తే ఆ పదానికి అర్థం సోమయాజులన్నే అని చెప్పి. ప్రతి సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో తానుండడమే కాకుండా ఆ సబ్జెక్టు మీద మా అందరికీ కూడా ట్యూషన్లు చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచిపెట్టిన తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న తొలి రోజుల్లో ఏం జరుగుతుందో, పార్టీ ఎలా ముందుకు పోతుందో, అసలు పార్టీ నిలబడుతుందో లేదో అన్న మీమాంస చాలామందిలో ఉండేది. నేనైతే గట్టిగా దేవుణ్ణి నమ్మాను, ప్రజలు తోడుగా ఉండరు అని చెప్పి గట్టిగా నమ్మేవాడిని. అటువంటి పరిస్థితుల్లో నా వెనకాల ఎవరున్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టి మొట్టమొదటగా నాతో పాటు అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులన్న. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ నాకన్న ఒక గురువులా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ నన్ను నాకు సూచనలు సలహాలు ఇస్తూ నడిపించాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా 2014 ఎన్నికల తర్వాత మొట్టమొదటిగా నేను అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా నా ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ నా ప్రతి స్పీచ్ వెనకాల నన్ను నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది సోమయాజులన్న అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తాను. ఇవాళ సోమయాజులన్న మన వైపున ఇవాళ మన దగ్గర లేకపోవచ్చు, కానీ సోమయాజులన్న ఎక్కడికి పోలేదని, మన కళ్ళ ఎదుటినే ఉన్నాడు అని చెప్పడానికి నాకు కృష్ణాని చూసినప్పుడు మాత్రమే అది అనిపిస్తుంది.
ఎందుకంటే కృష్ణ కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు తండ్రిని మించిన తనయుడు అవుతాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సోమయాజులన్న మాదిరిగానే తనకు కూడా అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండడమే కాకుండా ఈరోజు సోమయాజులన్న లేకపోయినా కూడా తన పాత్ర కృష్ణ దగ్గరుండి నిర్వహిస్తూ ఉన్నాడు నా దగ్గర. సోమయాజులన్న కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ నేనే కాదు మనమంతా కూడా అన్ని రకాలుగా తోడుగా ఖచ్చితంగా ఉండాలి, ఉంటాము. ఈ కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.